ఈరోజు ఎంవీపీ కాలనీలో దళిత హక్కుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చింతాడ జోగారావు గారి ఆధ్వర్యంలో చలో సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చింతాడ జోగారావు గారు మాట్లాడుతూ 2013వ సంవత్సరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ప్రారంభించారు. అప్పటి నుంచి 2019 వరకు ఈ పథకాన్ని కొనసాగించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం 2020 మరియు 2021 సంవత్సరం నుంచి ఈ పథకం నిలిపివేశారు. అందు నిమిత్తం దళిత హక్కుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చింతాడ జోగారావు గారు వారి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేటస్ కో ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో కొనసాగించాలని మరియు వారి పిల్లలకు బుక్స్ యూనిఫామ్ షూస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వారు ఫిబ్రవరి 1వ తేదీ నుండి స్కూల్లో ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారు. కావున వాళ్ళు పిల్లలకు కార్పొరేట్ విద్యను కొనసాగించాలని ఈ కార్యక్రమంలో జోగారావు గారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంక్షేమ సంఘ ఐక్యత, పిల్లల దళిత హక్కుల సంక్షేమ సంఘ ఐక్యత.